చంద్రుడి మీది దయ్యం మిగిలిన భూతాలు సూర్యుడు ఉదయించగానే కాలి బూడిదైపోతాయి అయ్యో వీళ్ళ ముగ్గురు మనందరి ప్రాణాలు కాపాడటం కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేశారు వాళ్ళ అస్తపంజరాల్ని అలా వదిలేయకూడదు రా వెళ్ళి తీసేద్దాం అరే నీకు నీకొక విషయం తెలుసా ఈ సైంటిస్ట్ ఇద్దరు చంద్రమండలంలో వజ్రాల్ని కనుక్కున్నారంట కానీ ఆ దెయ్యాలే వాటిల్ని చెడగొట్టారంట ఒకవేళ వాళ్ళిద్దరు ప్రాణాలతో ఉంటే ఈవరికి ఆ డైమండ్స్ అన్నిటినీ కూడా మన భూమి మీదకి తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు సోదరా ఈ సైంటిస్టులకి మనం ప్రాణాలు పోయొచ్చో వాళ్ళ మాటలన్నీ ఒక మాంత్రికుడు వింటూ ఉంటాడు వీరిప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు చంద్రమండలం నుంచి వజ్రాలు తెస్తారా అది ఎలా కుదురుతుంది అవును మాంత్రికులు గారు మేము చెప్పేది నిజమే ఈ సైంటిస్టులు ఆ బళ్ళును కూడా చంద్రమండలానికి పంపించారు కానీ వీడు వాళ్ళిద్దరిని మోసం చేసేశాడు ఆఖరికి ఆ సైంటిస్టులు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కూడా వాడే కారణం బాలరే బాలా అయితే మీ ఇద్దరు ఒక పని చేయండి రాత్రికి వీళ్ళిద్దరి అస్త పంజరాలు తీసుకొని అడవిలోని పాత గృహ దగ్గరికి వచ్చేయండి వీళ్ళిద్దరిని నేనే బతికిస్తా హ అరే మల్లన్న ఈ మాంత్రికే ఉన్న పిచ్చికిచ్చి పట్టిందా ఏంటి అయినా ఈ మాంత్రికుడికి అంత సీన్ లేదురా బాబు ఈడు ఏదో చిన్న చిన్న మంత్రాలు మాయలో చేసుకోవాల్సిందే చనిపోయిన వాళ్ళు బతికిచ్చేంత విషయం ఉందంటావా అరే మూర్ఖుడా నువ్వు నా శక్తుల్ని అనుమానిస్తావా ఉండు నీకెంత ధైర్యం ఇప్పుడే నా శక్తిని మీద ప్రయోగిస్తాను అయ్యో మాంత్రికి గారు క్షమించండి ఈ మూర్ఖుడికి మీ శక్తుల గురించి అస్సలు తెలియదు నా శక్తుల్ని నేనే నిరూపించుకుంటాను మీరే చూడండి ఆ సైంటిస్ట్ తిరిగి నీ ఎలా ప్రాణం పోస్తానని అలాగే మాంత్రికి గారు మీరెళ్ళండి వాళ్ళిద్దరు కలుసుకుంటాము తరువాత వీరన్న మల్లన్న ఆ ఇద్దరు సైంటిస్టుల బూడిదని ఒక బట్టలో వేసి మూట కట్టేస్తారు ఆ ఇద్దరు త్వర త్వరగా సైంటిస్ట్ల బూడిదను తీసుకొని అడవి వైపు వెళ్తారు కొద్దిసేపట్లోనే ఆ మాంత్రికుడి చోటు దగ్గరికి వెళ్తారు రండి సరైన సమయానికి వచ్చారు ఇవాళ అమావాస్య కాబట్టి చీకటి శక్తులు మనకి తోడ్పడతాయి ఆలస్యం చేయకుండా ఆ యొక్క అస్తికలు నా చేతికి ఇవ్వండి రండి అలాగే మాతృకులు గారు ఏదైనా మీ ప్రకారమే కదా ఓం రీం క్రీం స్వాహ ఓం క్రీం హీం స్వాహ ఓ చీకటి శక్తులారా నేను భైరవ మాంత్రికుడిని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మీరు నాకు సహాయం చేయాలి ఈ రెండు ఆత్మలకి మీరే ప్రాణాలు పోయాలి ఓ నల్ల శక్తులారా నేను భైరవ మాంత్రికుడిని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అరే మల్లన్న అసలా ఈ మాంతకుడికి ఏమీ తెలిసినట్లేదురా నాకు ఆ నల్ల శక్తి కనపడట్లేదు వీడు మన ఇద్దరిని వెదవలు చేస్తున్నట్టున్నాడు ఈ విషయం గానీ వాడు విన్నాడనుకో ఆ సైంటిస్ట్ ప్రాణం పోసేదేమో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా మన ఇద్దరిని బలపశువులైతే చేస్తాడు ఇక చూస్తూ చూస్తుండగానే విచిత్రమైన అరుపులు వినిపెడతాయి అంతే చూస్తుండగానే ఆ ఇద్దరు సైంటిస్టులు తిరిగి బతుకుతారు మనం అయితే తిరుగు వచ్చేసాం అరే మాత్ర నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు మా శరీరాన్ని కబ్జా చేయాలనుకుంటున్నావా ఆకలి ఫస్ట్ విని తినేద్దాం అయ్యో చచ్చా బాబోయ్ అరే మూర్ఖులారా మీ ఇద్దరిని కాపాడటానికి నేను ఎంతో కష్టపడ్డాను రా మీరేవో నన్నే తినాలనుకుంటున్నారు అరే ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారే మన ట్రిక్ ఏందో వాళ్ళకి చెప్పండి రా మనం ఎందుకు వాళ్ళిద్దరిని కాపాడామని లేదంటే వాళ్ళు నన్ను తినేసేలా ఉన్నారు దయ్యం గారు దయ్యం గారు మేము మీ పక్కే మేము ముగ్గురం కలిసి మీ ప్రాణాలు అనేటివి కాపాడాము ఎందుకంటే చంద్రమండలంలో డైమండ్స్ ఉండే సంగతి మాకు కూడా తెలుసండోయ్ అస్సలు కుదరదు ఆ సంపదని ఎవరితో షేర్ చేసుకోవటం అస్సలు కుదరదు అయినా ఎంత ధైర్యం ఉంటే మా సంపద మీద కలిలేస్తారు ఉండి మీ పని చెప్తాను అయ్యయ్యో చచ్చవరా బాబోయ్ ఈ దెయ్యాలకి మతిస్థిమతం పోయినట్టుంది వాటి కూడా ఎవరికి ఇవ్వదంటా రోయ్ కాపాడుకోండి రోయ్ ఎవరు పునాలు వాళ్ళే కాపాడుకోండి రోయ్ రోయ్ అరే పిచ్చ మాంత్రడ కూడా మా మమ్మల్ని వదిలేసి పరిగెడుతున్నావు నీ చీకటి శక్తులన్నీ ఇప్పుడు ఏమయ్యాయి వాటి సంగతి వదిలిరా మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి లేదంటే ఆ దయ్యాలు మళ్ళీ చంపేస్తాయి పారిపోండి రోయ్ కాపాడుకోండి రోయ్ దయ్యాలు మళ్ళీ నిద్ర లేచాయి రోయ్ ఎవరు కాపాడలేరు రోయ్ పారిపోండి రోయ్ అరే పిచ్చ మాంత మమ్మల్ని అక్కడ వదిలేసి నువ్వు ఎలా రా పారిపోతావు ఆయన నువ్వే కదరా వాటికి ప్రాణాలు పోసావు వెంటనే వాటిని నాశనం చేయొచ్చు కదా అరే సోదర నాకు ప్రాణాలు పోయటం మాత్రమే వచ్చు కానీ దాన్ని ఎలా నాశనం చేయాలో అస్సలు తెలీదు అరే దరిద్రుడా ఆ విషయం ముందే చెప్పాలి కదరా ఆయన ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు పోయినసారంటే ఆ రాక్షసి కాలియా ఇంకా లక్ష్మణ్ కలిసి ఆ దయ్యాన్ని చంపి మనల్ని కాపాడారు మరి ఇప్పుడు ఎవరు కాపాడుతారు అవును సోదర నువ్వు చెప్పేది వంద పర్సెంట్ కరెక్టే మనవు ఆ వజ్రాలు మాయలో పడి చాలా పెద్ద తప్పు చేశాం ఇక భూతాలు రెండు నేరుగా బాలు ఇల్లు చేరుకుంటాయి తరువాత గట్టిగా బలంగా తలుపులను బాదుతుంటాయి అరే ఎవరయ్యా ఇంత గట్టిగా ఎందుకు తలుపులు కొడుతున్నారు తలుపులను పగలగొడతారా ఏంటి కాస్త ఓపిక పట్టండి చూడవయ్యా ఇంత రాత్రివేళ పిచ్చోడిలా తలుపులనేలా బద్దలు కొడుతున్నారు అయ్యే ఇంతసేపు డోరు దబదబా దబదబా కడుతున్నారంటే ఇంకెవరైంటారు అయింటే మీ ఇంట్లో వాళ్ళే అయింటారు నాకు తెలిసి మా మామగారు అదే మీ నాన్నగారు వచ్చింటారు ఎల్లెల్లు తలుపు తీసి ఏదో మాట్లాడుచోడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను ఇక లీల తలుపులు తీయడానికి వెళ్తుంది కానీ కిటికీలోంచి తొంగి చూస్తుంది అక్కడ ఇద్దరు సైంటిస్ట్లు నిలబడి ఉంటారు భగవంతుడా ఈ భూతాలు మళ్ళీ ఎలా వచ్చాయి ఇవి నిన్న సూర్యుడు కిరణాలతో మాడి మసైపోయాయి కదా దేవుడా మళ్ళీ ఇవి ఎలా ఏ కొంచెం తలుపు నేను మిమ్మల్ని విదేశాలకు పంపించడానికి వచ్చాను ఏంటి ఏమైంది విదేశాలకు వెళ్ళాలని లేదా నిజిమ్మడిపోను సైంటిస్టు నన్నే ఎగతాళి చేస్తావా ఆగు సంగతి చెప్తా అరే నా బంగారు చిలక ఆకవే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి తొందరబడి తలుపు తీయకు వాళ్ళు ఇంకా సైంటిస్టులు ఎంత మాత్రం కాదు వాళ్ళు చనిపోయారు కదా ఇప్పుడు వాళ్ళు దెయ్యాలే నా బంగారు చిలక అయ్యా సైంటిస్ట్ గారు మమ్మల్ని క్షమించండి మాకు ఎటువంటి విదేశీ యాత్ర అవసరం లేదండి మీరు దయచేసి ఇక్కడి నుంచి మాకు అదే పదివేలండి అయ్యయ్యో ఈసారి మిమ్మల్ని విదేశీ యాత్రకి పంపించాలని మేము అనుకోవట్లేదు ఎందుకంటే ఈసారి మిమ్మల్ని నరక యాత్రకి పంపిద్దాం అనుకుంటున్నాం అరే పదవయ్యా మనం వెనక గుమ్మంలోంచి పారిపోదాం ఇక్కడే ఉంటే తప్పకుండా చస్తాం ఇక వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ పారిపోతారు వాళ్ళలా పరిగెత్తి పరిగెత్తి అడవిలోకి వెళ్ళిపోతారు అరే సోదరా నీకేమైంది ఈవేళప్పుడు ఇలా వచ్చావేంటి కొంపదీసి ఆ ఇద్దరు సైంటిస్టులు మన గ్రామం మీద పడ్డారా ఏంటి ఎలా సోదరా చూసింది చూసినట్టుగానే చెప్పావు నువ్వు వాళ్ళు మమ్మల్ని చంపబోయారు నువ్వు వెనకదారిని పారిపోయావు అయినా ఈ ఈ మాంత్రికుడితో అడవిలో మీరేం చేస్తున్నారు అదెందుకు అడుగుతావులే అన్నా మేము బుద్ధి గెడ్డి తిని ఇదిగో ఈ మాంత్రికుడి గడి మాటలు విని ఆ సైంటిస్టుల యొక్క ఆస్తికలు తీసుకొచ్చి వాటికి ప్రాణాలు పోయటం అనేది జరిగింది వాటికి ప్రాణాలు రావటం ఆలస్యం అవి రెండు ఫస్ట్ మమ్మల్ని తినబోయాయి ఎలాగో తప్పించుకున్నాం అవి ఎవరిని వదిలేలా లేవు ఈ అమ్మాయి నా జుట్టు మొత్తం లాగేసలా ఉంది బాబాయ్ చూడు పాపా నీ ఆవేశం నాకు అర్థమైంది నువ్వు ఫారెన్ ట్రిప్ వెళ్ళలేదనే కదా ఇంత కసిగా నా మీద కసి తీర్చుకుంటున్నావు అయ్యో నన్ను వదలమ్మా అయ్యో నువ్వు నాశనం అయిపోను నన్నే ఎగతాళి చేస్తావురా ఇప్పుడే నీ అంతా పీకి నీ చేతిలో పెడతా అరే ఏ నా బంగారు చిలక మరి ముగ్గురు కొట్టినట్టు బయట కొట్టకూడదే తట్టుకోలేరు మరి అయినా ఆయనే మనకి చివరిగా ఉండే ఒక ఆశ చూడండి మాంత్రికులు గారు దయచేసి ఎలాగైనా సరే మీరు ఆ దయ్యాన్ని చంపేయండి అయ్యో నన్ను క్షేపించండి సోదరా దయ్యాలతో పోరాడేంత శక్తి నా దగ్గర లేదు మరి వాళ్ళని ఎందుకు బతికించావురా చెప్పు అయ్య బాబోయ్ నేను ఎంతో మంది దెయ్యాలను చూశాను కానీ ఇంత భయంకరమైన ఎవరు చూడలేదు నన్ను ఎవరు నాకు కాపాడంటారా బాబోయ్ అరే వదిన నువ్వు అతను వదిలేసి మన ఇప్పుడు ఆ సైంటిస్ట్ నుంచి ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి అరే చచ్చారా బాబాయ్ మళ్ళీ దెయ్యాలు ఎలా తిరిగి వచ్చారా బాబాయ్ కాపాడుకోండ్రాయ్ మీ ప్రాణాలు మీరే కాపాడుకోండ్రాయ్ ఇక గ్రామస్తుల అరుపులు కేకలు అడవి దాకా వినిపిస్తాయి ఓరి దేవుడా ఇప్పుడు ఎలా ఈ భూతాల నుండి మనల్ని ఎవరు కాపాడాలి హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ పట్ల ఇంత ఇష్టాన్ని చూపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు మీరే ఈ కథని ఎలా మలుపు తిప్పాలో కామెంట్ బాక్స్లో చెప్పండి